శుక్లాంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారనిజం అనేకదంతం భక్తానం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకుందాము ధనుర్ ధనుర్ రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజభోజ్యం ఆరు అవమానం ఒకటి అంటే ఆ రాజభోజ్యం ఆరు అని అవమానం ఒకటి అని అంటాం జనరల్గా ధనుర్ రాశి వాళ్ళకి ఈ రెండు రెండు ఎనిమిది కాంబినేషన్ అన్నీ కాదు కానీ అంటే ధనుర్ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా చాలా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు ద్వితీయ స్థానంలో శని ఉండడం వలన అంటే ఎప్పుడంటే ఆల్మోస్ట్ జూలై ఏప్రిల్ నుంచి మీకు తెలుసు మూడో భావంలో ఏప్రిల్ నుంచి కుంభరాశిలో అటు ఇటు మారుతూ ఉంటాడు కుంభరాశిలో చేనుండము జూలై నుంచి మళ్ళీ మళ్ళీ వెనక వస్తుంటాడు వెనక మకర రాశిలోకి వస్తాడు మళ్ళీ కుంభరాశిలోకి వెళ్తాడు మామూలే జూలై నుంచి ఆగస్టు అక్టోబర్ వరకు కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలల పాటు రిట్రగేషన్లో ఉంటాడు జూలై నుంచి ఆ తర్వాత మళ్ళీని కంటిన్యూస్గా మామూలు స్థితిలో ఉంటాడు రిట్రగేషన్ అంటే ఒక్కరి స్థితి వదిలేసి మామూలుగా ఉంటాడు సో అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి పద్దెనిమిదో తారీఖు వరకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అంటే ధనాదాయం రావడానికి అది ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అంటే ఫైనాన్షియల్ అభివృద్ధి అనేది తక్కువ కానీ అక్కడ శని రాజయోగ కార్య ద్వితీయ భావ ద్వితీయ స్థానం ఉండడం వలన మీకు ధనాదాయం ఇవ్వడానికి సందర్భాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మీ మాట తొందర మాట వలన ధను మీ ధనురాశ కోపం ఎక్కువ కదా తొందరపాటుదనం వలన మీ స్నేహితులని మీ బంధువులని మీతో పుట్టుబలతో కొద్ది చిన్నపాటి తగాదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మీ కుటుంబంలో కలతలు సృష్టించడానికి కారణం సృష్టించడానికి కారణం కూడా కుజుడే శని అంటే జూలై నుంచి స్టార్ట్ అవుతున్న పీరియడ్ జూలై వరకు కూడా ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు మీకు రావాల్సిన సంపదలు ధనము ఖచ్చితంగా వస్తుంది సినిమా గాయని గాయకులకు మాత్రం అవకాశాలు తక్కువగా ఉంటాయి అద్భుతంగా రావు కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడానికి ఉన్నాయి ఆర్థికంగా డెవలప్మెంట్స్ తక్కువ మూడో భావంలో చూసుకుంటే మాత్రం గుడ్ శని ఉన్నాడు కదా మూడో మనం ఆల్రెడీ మీకు శని పవర్ఫుల్గా ఉన్నాడు జూలై వరకు ఉంటాడు రిట్రగేషన్లో ఉన్నాడు కదా ఏప్రిల్ నుంచి జులై జూలై వరకు రిట్రగేషన్లో జూన్ జూలైలో రిట్రగేషన్ అంటే బలంగా ఉంటాడు మీకు సరి పాపి కదా మూడో ఇంటి ఆధిపత్యం వచ్చే పాపి కాబట్టి మీ స్నేహితులతోటి మీ దూర బంధువులతో ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది దగ్గర ప్రాంత ప్రయాణాలు తోబుట్టడం కలవడము ధైర్యంగా ఉండడము ఒక స్ట్రాటజీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండము ఉందాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా ఫోర్త్ భవన్లో గురుడు కూడా రెట్రగేషన్లోకి వెళ్ళిపోయాడు కదా వక్ర స్థితిలో ఉన్నాడు మీరు రాష్ట్ర అధిపతి ఫోర్త్ భావంలో రెట్రగేషన్ తప్పు కేంద్రాధిపత్య దోషము జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే జూలై నుంచి కూడా ఉంటాడు జూలై ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది అనుకోండి జూలై లెక్క పెట్టక్కర్లేదు కాబట్టి ఏంటంటే ఈ రిట్రగేషన్లో ఉండము జా యాక్చువల్గా మే ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా ఆల్మోస్ట్ మీకు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా వర్ధుభవనం ఉండడం వలన కొద్దిగా పాటు ఇబ్బంది కలిగిస్తుంటాడు దీంట్లో మీ మదర్ గారికి కానీ లేకపోతే మీరు వాహన కొనుగోలు చేయాలన్నా గృహాలు చేయగల గృహాలు కానీ చేయడం కొనుగోలు చేయడంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అధిక ధనం ఖర్చు పెట్టి చేయవలసి వస్తుంది ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ అంటే విద్యార్థులు వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కానీ గురుడు సహజ శుభుడు అవడం వలన మీ రాష్ట్రాధిపతి కూడా అవడం వలన ఇబ్బంది అనేది కొద్ది తక్కువగా ఇస్తాడు ఇబ్బంది పెడతాడు ఇబ్బంది అనేది తక్కువగా ఇస్తాడు పంచమ స్థానంలో రాహు మంచివాడు కాదు పంచమ రాహు అంటే పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగించడము పిల్లల విషయంలో లేకుండా కొద్దిగా లేట్ చేయడం సంతానం లేట్ సంతానం చేయడానికి అవకాశం ఉంది సప్తం భావానికి బుద్ధు బుద్ధుడు అవ్వడం అవడం వలన సప్తం భావాధిపతి వాళ్ళ కేంద్రంలో దశమ స్థానంలో తప్పు అయినప్పటికీ ఇక్కడ యోగం దశమస్థానం గురించి చెప్పుకుందాము సప్తం భావ బుద్ధుడు ఉండడం వలన సప్తం భావత అవ్వడం వలన వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తారు భార్యాభర్తల విషయంలో సఖ్యత అనురాగం అన్న ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమ స్థానం చూస్తే అష్టమ స్థానానికి గురు వలన అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే తత్వము గురుడు మీకు ఇచ్చి తీరుతాడు భయపడాల్సిన అవసరం లేదు తలమంతలంకు వచ్చే ధనాన్ని కూడా ఉంటుంది సేవకా జనాన్ని ఇస్తాడు స్నేహితులను ఇస్తాడు అద్భుతం కాకపోతే ఏంటంటే మీకు కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు కదా వాళ్ళకి పంట నష్టం కలిగించడము ధనము తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నైన్త్ భావాన్ని శని చూడడము వలన నైన్త్ హౌస్ లాడ్ కూడా బాగుండడం వలన విదేశీ పర్యటన చేస్తారు కాకపోతే అంటే నైన్త్ భావాన్ని శని చూడడం తప్పు అంటే ఒక పాప పాపత్వంలో ఉన్నవాడు శని నైన్త్ భావాన్ని చూడడం వల్ల ఇబ్బందులు కలిగిస్తాడు ఆటంకాలు కలిగిస్తాడు అయినప్పటికీ కూడా తీర్థయాత్రలు చేయించి తీరతాడనమాట అంటే అంటే దైవ మీ యాత్ర గురుగారితో కలవడము పీఠాధిపతులు కలవడము అలాగే హరిద్వార్ వెళ్ళడము ఉజ్జయిని సౌత్ ఇండియా టూర్స్ ఇవన్నీ టూర్స్ ఎక్కువ కలిగిస్తాడు ఫారిన్ ఛాన్సెస్ ఇస్తాడు ముఖ్యంగా శని ఏం చేస్తాడు ఐరన్ను కోలు స్టీలు టెలికమ్యూనికేషను సాఫ్ట్వేర్ రంగంలోను రియల్ ఎస్టేట్ రంగంలోను ఇటువంటి వ్యవహారాలు ఉంటాయి కదా వాళ్ళ అభివృద్ధి కలిగించడానికి అవకాశాలు ఉంటాయి కానీ ప్రాఫిట్స్ తక్కువ ఇస్తాడు కానీ నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేస్తాడు ఇబ్బంది పెట్టాడు స్లో చేస్తాడు అంతే చాలామంది కూడా మీరు చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా వాటిలో కూడా సక్సెస్ అవ్వడం తక్కువగా ఉంటుంది శని దృష్టి కదా కానీ ఎప్పటివరకు సక్సెస్ తక్కువగా ఉంటుంది జూలై వరకు మాత్రమే ఆ తర్వాత శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి నైన్త్ భావాన్ని చూడ కాబట్టి నైన్త్ భావా బ్రహ్మాండంగా ఉండదు కాబట్టి భాగ్యస్థానం అభివృద్ధి కందా అభివృద్ధి పరంగానే ఉంటుంది ఖచ్చితంగా టెంపుల్స్ వస్తారు దైవానుగ్రహం పొందుతారు హయ్యర్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఉంది సినిమా గాయని సినిమాలో కానీ వాళ్ళకి యాంగ్ యాక్టర్స్కి అలాగే టెలి అంటే టీవీ న్యూస్ రీడర్స్కి వాళ్ళకి డెవలప్ అవ్వడము తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో యాంకరింగ్ చేసే వాళ్ళకి టీవీ వృత్తిలో చేసే చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా సాధిస్తారు దశమస్థానం చాలా బాగుంది దశమస్థానం చాలా బాగుంది అంటే గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది టెన్త్ హౌస్ గురుదృష్టి ఉండడం వల్ల మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి పైగా ఇక్కడ ఏంట్లో వస్తాయి ఫైనాన్స్ సంబంధించిన విషయంలో కానీ ఆడిటర్స్ సంబంధించిన విషయంలో డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెషనర్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి బ్రహ్మా మంచి ఉన్నతిని సాధిస్తారు గుర్తింపు గౌరవము లభిస్తుంది ఇంకా చెప్పాలంటే స్థిరమైన జీవితము అలవాటు చేసుకుంటారు స్థిరమైన జీవితం వస్తుంది అంటే మహార్థమైన పదవులు రావడానికి వినే విధేతలతో కలిగిన కలిగి ఉండము ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయడము దశమస్థానం పర్ఫెక్ట్గా ఉంది అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను ఆ లేడీస్ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా దృష్టి దశమస్థానం ఉండడం వలన అదీ కాకుండా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా అద్భుతమైన యోగాలు ఉండడం వలన ఈ కాంబినేషన్ వల్ల మంచి ఉద్యోగాలు ఉన్నతమైన పదవులలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి ప్రమోషన్స్ రావడం ధనం పెరగడము ఆదాయం వృద్ధి అవ్వడము ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మరింత వృద్ధి కలగడం జరుగుతుంది ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది బంగారాభరణాలు వాహనాలు వస్తువులు ఇంటికి వస్తాయి గృహాలు ఇవి దశస్థానం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి గురుదృష్టి ఉంది కాబట్టి ఉద్యోగ విషయంలో జనవరి ఈ సంవత్సరము స్టార్ట్ అయినంటే ఉగాది సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు కూడా మీరు కష్టపడండి నియమబద్ధంగా నిజాయితీగా ఉండండి ఖచ్చితంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము కొత్త కొత్త ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది ఫైనాన్స్ సంబంధించిన విషయంలోనూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలను ఉండాలను అంటే ఎడ్యుకేషన్ సంస్థలో ఉండడం జాబ్ జాబ్స్ రావడము అవకాశాలు ఎక్కువ అంటే మీరు కష్టపడాలి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా లాభస్థానంలో కేతు ఒక్కడ చాలు లాభస్థానంలో కేతు శని దృష్టి ఖచ్చితంగా మీకు లాభస్థానం అంటే తగ్గుతాయి లాభాలు తగ్గుతాయి శని దృష్టి వల్ల జూలై వరకు దాని తర్వాత ఇంక లాభాలు పెరుగుతాయి కేతు లాభంలో ఉన్నాడంటే మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు అంటే మీకు తరగిన సంపదలు ఇస్తాడు సేవక జనాన్ని ఇస్తాడు దైవ సంబంధమైన ఖర్చులు చేయిస్తాడు సంసార సుఖం సంసారం సంబంధమైన విషయాలు డెవలప్ చేస్తాడు చేస్తూ ఉంటాడు అంటే పదకొండో భావము సంతృప్తి ఆయుర్దాయం విషయం అంటే ఆయుర్దాయం విషయం అసలు మనం చూసుకుందాం తృప్తి ఆరోగ్యము ఐశ్వర్యము సంపదలు ఇవన్నీ కూడా కేతు ఇచ్చి తీరుతాడు తృప్తి ఉండాలండి తృప్తి ఉంటుంది సో కేతు వలన ధనాదయం బాగుంటుంది దశమస్థానము లాభస్థానము ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా బాగున్నాయి సో ఎక్కడ చెడిపోవాలి భాగ్యస్థానం కూడా చాలా బాగుంది సో ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు అంచెలంచెలుగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫారెన్ కంట్రీస్ వెళ్ళడము ఉద్యోగాలు అయిపోవడము బిజినెస్ సెటిల్ బ్రహ్మాండంగా ఉండడము తీర్థయాత్రలు చేయడము కేతు అనేక రకాలుగా లాభాలు ఇవ్వడము ఈ సంవత్సరం మొత్తం కూడా మీ మీ లగ్నాల ప్రకారం ఉంటుంది కానీ అద్భుతంగా ఉంది వేవస్థానంలో కూడా గురుడు దృష్టి ఉండడం వలన తీర్థయాత్ర రీత్యా ఇంత ఫారిన్ వెళ్ళడానికి రీత్యా కింద జనములు చేసిన చిన్న చిన్న దోషాలు రైత్యా పోగొట్టుకోవడం దైవ సంబంధమైన రీత్యా మీకు ధనం ఖర్చు అవుతుంది తప్ప అనవసరంగా ఖర్చు అవ్వడం తక్కువ సో ఈ గురు ఈ దశ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి